ఇక వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే పాకిస్తాన్ ప్రజలకు బాతా కాని కోసం ఏదో ఒక అంశం కావాలి నిన్నటిదాకా ప్రపంచ కప్ గురించి దేశ ప్రజలు చర్చించుకున్నారు వరల్డ్ కప్ నుంచి బయటపడ్డ తర్వాత వారికి వినోదం కోసం తాజాగా ఇమ్రాన్ ఖాన్ దొరికాడు ఇందుకు ఇమ్రాన్ ఖాన్ నేషనల్ హీరోతో పాటు మాజీ ప్రధానమంత్రి కూడా పాకిస్తాన్కు పంతొమ్మిది వందల తొంభై రెండులో వరల్డ్ కప్ కూడా తెచ్చిపెట్టాడు ప్రస్తుతం పలు కేసులు ఇరుక్కుని జైల్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు తాజాగా పాకిస్తాన్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న అంశం గురించి ఏంటో ఒకసారి చూద్దాం పాకిస్తాన్ ప్రజలకు బాతాకాని కోసం ఏదో ఒక అంశం కావాలి నిన్నటి వరకు టీవీ డిబేట్లో వరల్డ్ కప్ హాట్ టాపిక్ గా మారింది వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ తప్పుకున్న తర్వాత పాక్ టీంపై పాక్ ప్రజలు దుమ్మెత్తిపోశారు అటు తర్వాత ప్రస్తుతం టాపిక్ తిరిగి ఇమ్రాన్ ఖాన్ వైపు మళ్లింది ప్రస్తుతం ఖాన్ సా పలు కేసులు ఇరుక్కుని జైల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు దేశ ప్రజలు ఖాన్ ఖాన్సా ప్లేబాయా లేక మంచి భర్త అన్న చర్చ సోమవారం పాక్ టెలివిజన్ ఛానల్స్ లో చర్చకు దారితీసింది ఇక విషయానికి విషయానికొస్తే ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం భార్య బుష్రా బీబీ మాజీ భర్త ఖవార్ మానేకా పాకిస్తాన్లోని జియో టీవీలో ప్రత్యక్షమై తన సంసారాన్ని ఇమ్రాన్ ఖాన్ సర్వనాశనం చేశాడని దుమ్మెత్తిపోశాడు తన భార్య తనను విడిచిపెట్టడానికి ప్రధాన కారణం ఖాన్ అని మానేకా ఆరోపించారు తన సంసారాన్ని ఎలా విచ్ఛిన్నం చేశాడో ఆయన టీవీలో పూస గుచ్చినట్లుగా వివరించాడు ఇమ్రాన్ ఖాన్ తరచూ తాను ఓ ప్లేబాయ్ అంటూ తన గురించి చెప్పుకునేవాడు ఇక ప్లేబాయ్ అంటే అత్యంత సంపన్నుడు బాధ్యతారహితంగా తిరిగేవాడు పలువురు అమ్మాయిలతో సెక్స్ సంబంధాలు పెట్టుకునేవాడని అర్థం ఖాన్ తరచూ తనకు తాను ప్లేబాయ్ అని చెప్పుకునేవాడు ఇమ్రాన్ ఖాన్ తనకు తాను బాయ్ అని గొప్పగా చెప్పుకోవడం ప్రస్తుతం ఇదే అంశం అతని మెడకు చుట్టుకుంది ప్రస్తుతం ఖాన్ జైల్లో కాలక్షేపం చేస్తున్నాడు కాగా జాతీయ టెలివిజన్ లో మరోమారు ఇమ్రాన్ ఖాన్ ప్లేబాయా లేదా మంచి భర్త అనే అంశంపై పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతున్నాయి ఇక ఖావర్ మనేకా తన సంసారాన్ని ఇమ్రాన్ ఎలా చిచ్చు పెట్టాడో చెప్పుకొచ్చాడు తాను బుష్రా బీబీ కలిసి ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు అన్యోన్యంగా కాపురం చేశామని చెప్పాడు మా ఇద్దరి మధ్య ప్రేమానురాగాలతో సంసారం గడిచిపోయేది అలా సాఫీగా సాగుతున్న మా కుటుంబంలో ఇమ్రాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడని ఆయన అన్నారు ఇదిలా ఉండగా ఖావర్ తల్లి కూడా ఇమ్రాన్ ను ఇంట్లోకి రానియవద్దని తనకు సలహా ఇచ్చింది అతడు తనకు మంచి వ్యక్తిలా కనిపించడం లేదని కూడా తన తల్లి పలుమార్లు హెచ్చరించింది తన తల్లి మాట విననందుకే తనకు సరైన శిక్ష పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు అయితే ఇక్కడ ఖావర్ టెలివిజన్ షోలో తన కుటుంబాన్ని ఖాన్ ఎలా విచ్ఛిన్నం చేశాడనే అంశంపై ముందస్తుగా ఓ ప్రణాళిక ప్రకారం స్క్రిప్టు తయారు చేసుకుని వచ్చినట్టుగా కనిపించింది ఇక ఖావర్ భార్య విషయానికి వస్తే ఆమె ఆధ్యాత్మిక గురువు ఆమె వద్దకు తరచు ప్రజలొచ్చి తమ బాధలు చెబుతూ దానికి పరిష్కార మార్గం సూచించాలని కోరుతుంటారు పాక్లో ఎన్నికల సమయంలో ఇమ్రాన్ ఖాన్ కూడా ఆమె ఇంటికి తరచు రావడంతో ఆమెతో మాట్లాడడం జరుగుతుందేది బీబీ తరచు రాత్రిపూట కూడా ఖాన్ ఫోన్ ఫోన్లో మాట్లాడుతుండేదని మాజీ భర్త చెప్పుకొచ్చాడు కాగా ఖాన్ ఫోన్ నెంబర్ ఖాన్ స్నేహితురాలు ఫర్హా గోగితో బుష్రాకు ఖాన్ ఇప్పించాడని చెబుతున్నాడు ఇదిలా ఉండగా ఖాన్ తరచూ తమ ఇంటికి రాకపోకలు సాగించేవాడని ఖావర్ చెప్పాడు ఓ రోజు తాను లేనప్పుడు ఖాన్ ఇంటికి అప్పుడు తన ఇంట్లోని పనిమనిషి చేత వెంటనే ఖాన్ను ఇంటి నుంచి వెళ్లిపోవాలని చెప్పించారని అటు తర్వాత తన భార్య బుష్రాబీబీని మందిలించారని ఖావర్ గతంలో సంఘటన గురించి చెప్పుకొచ్చాడు ఇమ్రాన్ ఖాన్తో బుష్రాబీబీ పెళ్లికి ఆరు నెలల ముందే ఆమె తన నుంచి విడిపోయిందన్నారు ఇంటికి రావాల్సిందిగా బీబీని పలుమార్లు వేడుకున్నా ఆమె తన ఇంటికి రావడానికి నిరాకరించిందన్నారు కాగా ఖావర్ పాకిస్తాన్ పంజాబ్లోని పాక్ పట్టాన్ నగరంలో నివాసం ఉంటున్నాడు ఇదిలా ఉండగా ఓ రోజు ఖాన్ స్నేహితురాలు ఫర్హా గోగి తనకు టెక్స్ట్ మెసేజ్ పంపించింది దాని సారాంశం ఏమిటంటే పింకీ అలియాస్ బుష్రా తనకు ఇచ్చినట్లుగా మెసేజ్ పంపించిందన్నారు అటు తర్వాత తాను బుష్రాను కలిసి నీకు నిజంగా విడాకులు కావాలా అని అడిగాను దానికి ఆమె తలవంచింది తప్ప ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు అటు తర్వాత ఆమె తనకు విడాకులిచ్చి ఇమ్రాన్ ఖాన్ ను వివాహం చేసుకుందని ఖావర్ వివరించాడు బుష్రా బీబీ భర్త తన వైపు కథనాన్ని టెలివిజన్ ఇంటర్వ్యూలు చెప్పిన వెంటనే దేశంలోని అన్ని టెలివిజన్ ఛానల్స్ దీనిపై పెద్ద డిబేట్లు పెట్టాయి ట్వంటీ ఫోర్ న్యూస్ అనే టీవీ ఛానల్లో ఓ గెస్ట్ ఇమ్రాన్ ఖాన్ పై ఉన్న అక్కసును పూర్తిగా కక్కేశాడు ఆయన ప్లే బాయ్ అని చెప్పడానికి దీనికంటే వేరే ఉదాహరణ అవసరమే లేదన్నారు ఇప్పటికీ ఆయన పలుమార్లు తనకు తాను ప్లేబాయ్ అని చెప్పుకున్న విషయాన్ని గుర్తు చేశాడు అలాంటి వ్యక్తి నుంచి ఎవరైనా ఏమాసిస్తారని వేదాంత ధోరణిలో మాట్లాడారు ఇది ఇమ్రాన్ ఖాన్ కు కొత్తమీ కాదని ఎంతో మంది జీవితాలను ఖాన్ ఇమ్రాన్ ఉద్దేశించి ఆయన మండిపడ్డారు ఇక ట్వంటీ ఫోర్ న్యూస్ కూడా న్యూట్రల్ గా ఉండాల్సింది పోయి బాలితుడికి వంతపాడి ఇమ్రాన్ ఖాన్ పై దుమ్మెత్తిపోయింది సింది ఇరవై నాలుగేళ్ల పాటు సాఫీగా సాగుతున్న కుటుంబాన్ని ఖాన్ విచ్ఛిన్నం చేశాడని తమ సొంత అభిప్రాయాలను కూడా జత చేసి మాజీ ప్రధానిపై ఆరోపణలు చేశారు అయితే ఖావర్ ఇంటర్వ్యూలు తాము మొదట ప్రసారం చేశామని ట్వంటీ ఫోర్ న్యూస్ క్లెయిమ్ చేస్తుండగా కాదు తామే ముందు బ్రేక్ చేశామంటూ టీవీ క్రెడిట్ కొట్టేయడానికి పోటీ పడ్డాయి ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీ రిలేషన్షిప్ గురించి టెలివిజన్ ఛానల్లో పెద్ద ఎత్తున డిబేట్లు జరిగాయి టీవీ జర్నలిస్టు మన్సూర్ అలీఖాన్ మాత్రం పై పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపించారు అయితే అయితే ఇంటర్వ్యూ ప్రసారం చేయడానికి ముందు జియో టీవీ ఒక డిస్క్లైమర్లో చిన్న పిల్లలు ఈ ఇంటర్వ్యూ చూడరాదని సలహా ఇచ్చింది అయితే సోషల్ మీడియాలో పలువురు మాత్రం ఖాన్ కు మద్దతుగా నిలిచారు జియో ఇంటర్వ్యూపై వారు మండిపడ్డారు పాకిస్తాన్ రాజకీయాల నుంచి పాకిస్తాన్ జర్నలిజం వరకు ఏది జరిగినా దానికి ఖాన్ ని బాధ్యని చేయడం ఏమిటని వారు ఖాన్ ను వెనుకేసుకొస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో టీవీ ప్రోగ్రాం గురించి ప్రస్తావిస్తూ గట్టర్ షో అంటూ మండిపడ్డారు ఇమ్రాన్ ఖాన్ పరువును బజారుకీర్చడానికి ఇలాంటి ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వీరంతా కలిసి గతంలో జమీమాను ఖాన్తో విడదీసినట్లుగా ఇప్పుడు బుష్రాతో ఖాన్ ను విడదీయడానికి కుట్టలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు ఇక ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే బుష్రా బీబీ భర్త ఖావర్ భూ కబ్జా కేసులో జైలుకు కూడా వెళ్లి ఇటీవలే విడుదలైన వారం తర్వాత ఆయన టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇక ఆయన చేసిన నిర్వాహకం విషయానికి వస్తే పంజాబ్లో ఓ శ్మశాన వాటికపై మ్యారేజ్ హాల్ నిర్మించడానికి భూ కబ్జాకు పాల్పడ్డాడు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్పై బురద దల్లడానికి బుష్రా బీబీ మాజీ భర్తను పీఎంఎల్ఎన్ పార్టీ వాడుకుందని వార్తలు వినవస్తున్నాయి అయితే దీన్ని ఖావర్ ఖండించారు పాటు తాను భూకబ్జాకు పాల్పడలేదని కూడా వివరణ ఇచ్చుకున్నాడు ఇక టీవీ యాంకర్ రెండు వేల పద్దెనిమిదిలో పుష్రాఖాన్ పెళ్లి చేసుకున్న ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు టీవీ ముందుకొచ్చి ఆరోపణలు చేయడమేమిటని ప్రశ్నించాడు దీనికి ఆయన ఎన్ని సంవత్సరాల పాటు తన బాధను గుండెల్లో దాచుకున్నారని ఇక ఈ భారాన్ని మోయలేక ప్రజల ముందు తన బాధను వెళ్లగక్కాలనే ఉద్దేశంతో టీవీ ముందుకొచ్చారని వివరణ ఇచ్చుకున్నారు మొత్తానికి ఖాన్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి రాజకీయ పార్టీలు కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది ఎన్నికలు సమీపించే కొద్దీ ఇక ఖాన్ గురించి మరిన్ని కథనాలు వినాల్సి వస్తుందేమోనని అంటున్నారు పాక్ ప్రజలు ఖాళీగా ఉన్నవారికి ఇదో రకం కాలక్షేపమే